తెలంగాణలో జనం ఇచ్చిన తీర్పుని 8 స్థానాలకు గాను మిమ్మల్ని పరిమితం చేశారు. బీసీ బిడ్డలంతా బీజేపీని నమ్మలేదని అనొచ్చా? పబ్లిక్ పల్స్ని పట్టుకునే విషయంలో బీజేపీ ఎంతవరకు సఫలీకృతమైందంటే, మల్కాజ్గిరి గురించి మీకున్న అవగాహన ఏంటి? ఇక్కడ సౌత్ ఇండియా మీద లేని ప్రేమ నార్త్ ఇండియా సైడ్ మురళీధర్రావు గారికి ఏంటి అని? నరేంద్ర మోడీ డిసైసివ్ లీడర్, యోగి ఆదిత్యనాథ్ హార్డ్ వర్కింగ్, ఎక్స్సీఎం కేసీఆర్ పొలిటికల్ లీడర్, కేటీఆర్ ఫ్యామిలీ బెనిఫిషియర్, రాజశేఖర్ రెడ్డి ప్రోపూర్ ఇమేజ్, చంద్రబాబు నాయుడు ఐటీ ఇమేజ్, రాజ్నాథ్ సింగ్ అందరినీ కలుపుకోపోయే నాయకుడు, గడ్కరీ విజనరీ లీడర్, సోనియా గాంధీ సిల్వర్ లైన్ ఇన్ ద కాంగ్రెస్ డార్క్ స్టోరీ, ఇందిరాగాంధీ అగైన్ డిసైసివ్ లీడర్, ఈటల రాజేందర్ సూపర్ పర్సన్, ధర్మపురి అరవింద్ హీ మేక్స్ ఇంపాక్ట్, బండి సంజయ్ హీ క్రియేట్స్ హెడ్ లైన్, మురళీధర్రావు ఇది ఎవరన్నా చెప్తే బాగుంటుంది. కరీంనగర్ లో పుట్టి పెరిగిన ఒక బిడ్డగా మీరు ప్రతిసారి ఇటు సౌత్ సైడ్ కాకుండా ప్రత్యేకమైన ప్రేమ మీకు నార్త్ సైడ్ అండి. నా జీవితంలో నక్సలైట్ చేసిన దాడి, నేను అజ్ఞాతం వెళ్లాల్సినటువంటి పరిస్థితి. మురళీధర్రావు గారికి ఎలాంటి బిజినెస్ ఉన్నాయి అంటే ఏం చెప్తారండి? ఒక రైతుగా ఉండేటువంటి ఆదాయం. నేను ఒక వ్యవసాయదారుణ్ణి. మొదటి నుంచి కూడా మధ్యప్రదేశ్ లో టఫ్ ఫైట్ ఉంటుంది కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అని చెబుతూ వచ్చారు. అలాంటిది డబుల్ ద ఫిగర్ సాధించే విషయంలో మీరు విజయం పొందారు. మధ్యప్రదేశ్ ఎన్నికలను విశ్లేషిస్తే, మధ్యప్రదేశ్ గెలుపును విశ్లేషిస్తే, మీ ఫోకస్ ఎప్పుడు కూడా బయట నార్త్ సైడో రాజస్థాన్ సైడో అని చెప్తున్నాం. ఎప్పుడు మీరు సౌత్ సైడ్ కానీ లేకపోతే తెలంగాణ ఏపీ మీద మీ ఫోకస్ ఎప్పుడు ఉండబోతుంది? రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణలో మారకుండా దేశం ఎంత మార్చినా మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఫస్ట్ టైం మల్కాజ్గిరి నుంచి పార్లమెంట్ కి పోటీ చేస్తారని చాలా బలంగా వినిపిస్తున్న పరిస్థితి. సో మురళీధర్రావు గారు సీరియస్ గా ఉన్నారా ఆ విషయంలో? నేను పోటీ చేయాలనేటువంటి విషయంలో చాలా స్పష్టంగా ఈసారి పోటీ చేస్తాను. ప్రత్యక్ష రాజకీయాల్లో మురళీధర్రావు గారు ఎప్పుడు కనిపించలేదు. ప్రజా సమస్యల మీద అయితే ఎక్కువగా పోరాడినట్టు అయితే కనపడలేదు. అసలు వాస్తవంగా ఇది తప్పు. బీజేపీని బలోపేతం చేసే విషయంలో యువర్ సక్సెస్ఫుల్ పర్సన్, బట్ ఎప్పుడైతే ప్రజల సమస్యల గురించి కొట్లాడే విషయంలో ప్రత్యక్ష రాజకీయాలు కావచ్చు, లైమ్ లైట్ పాలిటిక్స్ లో మురళీధర్రావు గారు అంతగా కనిపించలేదు. అనేక సామాజిక, రాజకీయ, ఆర్థిక పసుపుబోడు ఉద్యమం అనగానే మొదటిగా కవిత గారు లేదంటే ధర్మపురి అరవింద్ నేపథ్యం కనిపిస్తూ ఉంటుంది. కానీ 2006 లో మీరు పోరాడినటువంటి పసుపు రైతుల గురించి కావచ్చు, మద్దతు ధర గురించి కావచ్చు, పసుపు బోర్డు డిమాండ్ చేసిన రోజు, నేను ఉద్యమం నిర్మించిన రోజు బీజేపీ ప్రభుత్వంలో లేదు. ములుగు కాన్స్టిట్యూన్సీ ఒకటి సమ్మక్క సారక్క విషయంలో సక్సెస్ఫుల్ గా ఉంది, తర్వాత ట్రైబల్ యూనివర్సిటీ అక్కడ ఇవ్వటం విషయంలో సక్సెస్ఫుల్ గా ఉంది, యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప టెంపుల్ ఉంది. అలాంటి కాన్స్టిట్యూన్సీకి బీజేపీ ఎంత చేసినా అక్కడ మీకు డిపాజిట్లు రాకుండా, సీతక్క మీద సరైన అభ్యర్థిని కూడా ఫోకస్ చేసుకోకుండా కేవలం మార్కెట్ చేయలేకపోతే, సమ్మక్క సారక్క విషయంలో విశ్వవిద్యాలయం కావచ్చు, ఇతర అభివృద్ధి పనుల విషయంలో కావచ్చు, జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని దైవంతో సమానం అంటారు. అలాంటి తల్లిదండ్రుల గురించి చెప్పాలి అని అంటే ఏం చెప్తారు? వీటన్నిటిని తీర్చింది, ఆలోచించింది, ప్రాధాన్యత ఇచ్చింది నాకు తల్లిదండ్రులు. వాళ్ళు కనుక లేకపోతే ఈ రోజు నేను ఇక్కడ ఉండకపోయాను. తల్లిగారు ఏం చేస్తారండి? వర్గస్తులే. 2007 ఎలా జరిగింది? బాగా ప్రేమించేది అమ్మ. జీవితంలో బాధ మిగిలింది ఏదన్నా ఉంటుందంటే అమ్మతో నేను ఎక్కువ టైం గడపలేకపోయినా. మురళీధర్రావు గారు చేసుకున్నటువంటి పెళ్లి ప్రేమ వివాహమా లేకపోతే అరేంజ్ మ్యారేజ్? ప్రేమ వివాహం కాదు, అరేంజ్డ్ మ్యారేజ్. వాస్తవంగా నేను పిల్లలు, కుటుంబం ఒక అదృష్టంగా భావించాను.